గుర్తుంచుకోవాలి. హైకోర్టు ఎవరినైతే అనర్హులుగా గుర్తించిందో టిఎస్పిఎస్సి అదే 10 మందిని మళ్ళా తీసుకొని వచ్చి అర్హులుగా గుర్తించి వాళ్ళకి వెరిఫికేషన్లకి పిలిచింది. మళ్ళీ ఇది జస్ట్ ఒక నెలలో జరిగిన ముచ్చట, ఇదంతా ఇదే నెలలో. అంటే ఇది హాస్యాస్పదం అందామా, అనుమానాస్పదం అందామా, అవినీతిమయం అందామా, అసమర్థత అందామా? భారతీయ జనతా పార్టీ దీన్ని గ్యారంటీగా అవినీతి అనే అంటది. ఎందుకంటే ఈ నెలలోనే హైకోర్టు డిస్క్వాలిఫై చేసిన వాళ్ళని మళ్ళా మీరు లిస్టులోకి ఏ విధంగా తీసుకొని వచ్చారు? ఏ విధంగా ఈ 10 మంది మళ్ళా రీఎంటర్ అయినరు లిస్టులకి? అంటే ఎవరి చేతులు తడవకుండా, ఎవరి బల్లల కింద కన్నాలు లేకుండా, ఎవరు కూడా అవినీతి చేయకుండా ఈ 10 మంది అనర్హులు అర్హులు ఎట్లయినరు? దీనిలో ఉన్న మంత్రం ఏంది? ఈ మంత్రాన్ని చెప్పించింది ఎవరు? ఇది చెప్పాల్సిన అవసరం టిఎస్పిఎస్సి చైర్మన్ అయితే ఉన్నది. చైర్మన్ గారు చెప్పాలా ఈ మ్యాజికల్ ఇంక్లూజన్ ఆఫ్ ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ ఎలిజిబుల్ లిస్ట్? మిస్టర్ చైర్మన్, యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. యు ఆర్ రన్నింగ్ అ ఇన్కేపబుల్ ఆర్గనైజేషన్ అండ్ అ కరప్ట్ ఆర్గనైజేషన్. మీరు ఒక అసమర్థ అవినీతి వ్యవస్థని నడుపుతా ఉన్నారు ఈ చైర్మన్ అనే వ్యక్తి, టిఎస్పిఎస్సి చైర్మన్. వారు వివరణ ఇవ్వాలి. వివరణ ఇచ్చుడే కాదు, ఒక ఎస్ఐటి వేయాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. అరే మజాక్ అనేది, 5 లక్షల మంది పిల్లలు, 5 లక్షల మంది యువత గత 3 సంవత్సరాలుగా రాత్రి పగలు అనుకోకుండా చదువుతా ఉంటే, రాత్రి పగలు లేక చదువుతా ఉంటే, ట్యూషన్ ఫీలు కట్టుకుంటా ఉంటే, స్పెషల్ క్లాసులకు పోతూ ఉంటే, తల్లిదండ్రులు అప్పుల పాలవుతా ఉంటే, ఈ పిల్లగాళ్ళు ఏ జాబులు చేయకుండా ఒక్క ఈ ఉద్యోగాలు వస్తాయి గవర్నమెంట్లో అని చెప్పి ఆశగా వాళ్ళు కూర్చొని ఉంటే ఎగ్జామ్ నోటిఫికేషన్లు ఇచ్చి విత్డ్రా చేసుకుంటారు. ఆఖరికి ఎగ్జామ్లు పెట్టి అంత చేసి మీరు చేసింది ఎంత అంటే 1032 పోస్టులు. లక్షలల్లో మాట్లాడే కేసీఆర్ గారు ఒక్క ఎలక్ట్రిసిటీ రంగంలోనే 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తానన్న ముఖ్యమంత్రి గారు తన మేనిఫెస్టోలో పెట్టి 1,000 మంది ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు ఈ ప్రభుత్వం. యువత ఏమనుకోవాలి ఈ ప్రభుత్వాన్ని గురించి? తెలంగాణకి పట్టిన దురదృష్టం కాదా, తెలంగాణకి పట్టిన చెదలు కాదా ఈ ప్రభుత్వం అని అడుగుతాము.